हैदराबाद मेदीपट्नम टोल चौकी लिम्रा गार्डन फाइटिंग एंड फिटनेस क्लब जातीय स्थाई कराटे पोटीलो निर्वहिंचारु। ई पोटीलकु आकाश हाई स्कूल शाओलिन शोटोकान कराटे इंडिया कु चेंदिन विद्यार्थिनी विद्यार्थुलु पाल्गोन्नारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ రెఫరీ నజీర్ బిన్ హమ్మల్, నందప్రసాద్ యాదవ్, ఫయాజ్ శ్రీనివాస్ చేతుల మీదుగా మెడల్ సర్టిఫికెట్స్ అందజేశారు। ఈ సందర్భంగా ఆకాష్ హై స్కూల్ చైర్మన్ బాలాజీ నాయక్ జాతీయ స్థాయిలో విద్యార్థులకి చదువుతో పాటు చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం వల్ల మనోధైర్యం కలిగి ఉంటారని అన్నారు। చైర్మన్ మనోహర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గెలిపించిన విద్యార్థిని విద్యార్థులకి అభినందనలు తెలియజేశారు। ब्लैक बेल्ट सेवंथ डैन इंडिया चीफ इंस्ट्रक्टर इंडिया सीनियर एग्जामिनर नांपल्ली कनकाराव मात्लाडुतू विद्यार्थिनि विद्यार्थुल्नि मुनुमुंदु मरिन्नि पोटील्लो पाल्गोनि वारि शक्ति सामर्थ्यालनु मेरुगुपरुचुकोवालनि अन्नारु। कट आफ् ए ग्रूप విభాగంలో కే నిత్యశ్రీ గోల్డ్ మెడల్, తులసి సిల్వర్ మెడల్, మనస్విని బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు। కట్ ఆఫ్ బి గ్రూప్ విభాగంలో జ్యోతిక గోల్డ్ మెడల్, వైష్ణవి సిల్వర్ మెడల్, అవినాష్ రెడ్డి బ్రాంజ్ మెడల్స్ ని గెలుచుకున్నారు। కట్ ఆఫ్ సి విభాగంలో రవిచంద్రన్ గోల్డ్ మెడల్, వరుణ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు। కట్ ఆఫ్ డి విభాగంలో ఉజ్వలారెడ్డి గోల్డ్ మెడల్, నాగరాజు సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు। ఈ గ్రూప్ విభాగంలో లోకేష్ నాయక్ గోల్డ్ మెడల్, రోహిత్ సాయి సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు। ఎఫ్ గ్రూప్ విభాగంలో మనోజ్ రెడ్డి గోల్డ్ మెడల్, ఫనీరామ్ సిల్వర్ మెడల్, లక్ష్మణ్ సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు। జి గ్రూప్ విభాగంలో ఈశ్వర్ గోల్డ్ మెడల్, సత్యరాజ్ సిల్వర్ మెడల్, శివశంకర వరప్రసాద్ బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు। హెచ్ గ్రూప్ విభాగంలో యశ్వంత్ గోల్డ్ మెడల్, జశ్వంత్ బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు। ఐ గ్రూప్ విభాగంలో మనీశ్వర్ గోల్డ్ మెడల్, రాహుల్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు। జే గ్రూప్ విభాగంలో హర్షవర్ధన్ బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు।